తిమోతికి రాసిన మొదటి పత్రిక 3:14-15 శీఘ్రముగా నీ యొద్దకు వత్తునని నిరీక్షించుచున్నాను. పౌలు అంటున్నాడు తిమోతితో, శీఘ్రముగా నీ యొద్దకు వత్తునని నిరీక్షించుచున్నాను. అయినను నేను ఆలస్యం చేసిన ఎడల ఆలస్యం చేసిన పక్షమందు దేవుని మందిరంలో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగో ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలెనని ఈ సంగతులు నీకు రాయిచున్నా. ఆ సంఘం సత్యమునకు స్తంభం ఆధారమునయ్యున్నది. సంఘము అనగానే దేవుని ఇల్లు గా ఉన్న మనమంతా దేవుని ఇష్టానుసారముగా దేవుని మాటల ప్రకారం వ్రాయబడిన బైబిల్లోని వాక్యముల ప్రకారంగా జీవించాలి. ఎందుకంటే మనం ఇంటిలో ప్రవర్తించినట్లుగా, బంధువుల మధ్య ప్రవర్తించినట్టు, స్నేహితులతో తిరిగినట్టుగా సంఘములో ప్రవర్తించకూడదు. సంఘానికి సంఘం అనేది పరలోకానికి భూమి మీద ఉన్న ఒక ప్రతిబింబం లాంటిది. ఈ సంఘం ఆటలు పాటలు కోరికలు సరదాలు సంతోషాలు ఇలాంటివి సంఘానికి పడదు. కనుక పౌలు అంటున్నాడు తిమోతితో, తిమోతి నీకు కూడా కొన్ని తెలీదు అని రాస్తున్నాడు ఈ పత్రిక. నీకు కూడా తెలీదు, ఎందుకంటే నేను ఆలస్యము చేసిన పక్షమందు దేవుని మందిరములో జనులు ఎలాగూ మందిరములో అనగా జీవముగల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలనో అది నీకు తెలియవలెనని ఈ సంగతులు నీకు రాయిచున్నాను. నీకు తెలియాలి ఈ సంగతులు, ఇవి తెలియాలనే నీకు రాస్తున్నాను. కనుక సంఘము వేసే ప్రతి అడుగు, సంఘం ఆడే ప్రతి మాట బైబిల్ ప్రకారముగా జరుగుతున్నదా లేదా అదెప్పుడు మనం మర్చిపోకూడదు. మనం వేసే ప్రతి అడుగు బైబిల్లో చెప్పినట్టుగా జరుగుతుందా లేదా మన ఇష్టానుసారంగా మనం నడుచుకుంటున్నావా? సంఘానికి కట్టుబాట్లు ఉంటాయి, పాఠాలుంటాయి, పరీక్షలుంటాయి, పనులుంటాయి, బాధ్యతలుంటాయి. ఇది దేవుని ఇల్లు, దేవుని ఇంటిలో ఇంటివారమైన మనమంతా, మనమంతా దేవుని ఇంటివారం. దేవుని ఇంటివారమైన మనమంతా కూడా దేవుని ఇష్టం ఏదో తెలుసుకొని ఆ ఇష్ట ప్రకారంగానే మనం అడుగులు వేయాలి తప్ప ఎవరిష్టం వచ్చినట్లుగా వాళ్ళు తిరగకూడదు, మాట్లాడకూడదు, చెప్పకూడదు. చాలా మందికి ఇంకా తెలియటం లేదు సంఘంలో జనులు ఎలాగో ప్రవర్తించాలి అని. ఆనాడు తిమోతికే తెలియదు, తెలియదు కనుకనే జీవమగల దేవుని సంఘంలో జనులు ఎలాగో ప్రవర్తింపవలను అది నీకు తెలియవలెనని ఈ సంగతులు రాయిచున్నాను. కనుక సంఘం అనేది ఒక సోషల్ క్లబ్ కాదు, లేదంటే కాపు సంఘం కాదు, బ్రాహ్మణ సంఘం కాదు, దేవుని సంఘం. ఈ దేవుని సంఘంలో ఎవరైనా ఎంట్రీ ఇవ్వాలనుకోండి, మనం ఇచ్చేలేమండి, దేవుడే మనల్ని సంఘంలోకి ఎంట్రీ ఇవ్వాలి. 2:46 46:47 సంఘంలో ఉన్నవారు ఏకమనస్కులై ప్రతి దినము దేవాలయములో కూడుకుంటున్నారు అంటే దేవుని జ్ఞానాన్ని నేర్చుకోవటానికి. ప్రతి దినము దేవాలయంలో వాళ్ళు ఎందుకు కూడుకుంటున్నారు? దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలి, దేవుని సంఘంలో ఎలాగో నడవాలి. ఏదో మనం మాట్లాడుకున్నట్టుగా దేవుని సంఘంలో మనం మాట్లాడకూడదు, మనం ఏ పని చేయకూడదు. దేవుని మాటలలోని బైబిల్లో రాయబడిన మాటలు తప్ప మనం బయట కొన్ని కార్యక్రమాలు దేవుని కొరకు చేస్తున్నామని పొరపడుతున్నాం. సంఘ నిర్ణయానుసారము సంఘం అమలు చేసే అధికారాన్ని బట్టి ప్రతి వాళ్ళు బయట నడుచుకోవాలి. కనుక ప్రారంభ సంఘం, యెరూషలేములో ఉన్న సంఘం, వాళ్ళు ఏం చేస్తున్నారట, ప్రతి దినము దేవాలయములో కూడుకుంటున్నారట. ప్రతి దినము, మరి మనం ప్రతి దినము కూడుకుంటున్నామా? ఆదివారం ఒక్కరోజు వస్తాం, అది ఒక గంట గంటన్నర ఇంటికి వెళ్ళిపోతాం. అది ఎంతవరకు సబబు మీరు ఆలోచించండి. ప్రారంభ సంఘమైన యెరూషలేములో నిన్న సంఘము ప్రతి దినము దేవాలయములో కూడుకుంటున్నారు అంటే మళ్ళా వాళ్ళకు పనులు లేవా? మళ్ళా వాళ్ళు రాకుండా ఉండలేరా? ఉండిపోతారా ఇంటి దగ్గర? వారములో 2-3 రోజులు రమ్మంటే రాలేని మీరు ప్రతి దినము దేవాలయంలో కూడుకుంటారా? ఆలోచించండి. మనం ప్రతి దినము దేవాలయంలో కూడుకోవాలట. ఎందుకంటే ఎందుకు కూడుకుంటాం? 42వ వచనంలో ఎందుకు కూడుకుంటాం? అపోస్తలుల బోధ సహవాసమందును. అపోస్తలుల బోధ అంటే రోమపత్రిక, కొలసపత్రిక, కొరింథ పత్రిక, పేతృపత్రిక, యోహాను పత్రిక, వాళ్ళందరూ అపోస్తులే కదా రాశారు. బైబిల్లోని పత్రికలు ఎవరు రాశారు? మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త,
యోహాన్ సువార్త, అపొస్తల కార్యం, రోమ పత్రిక, కొరింది పత్రిక, ఫిలిప్ పత్రిక, కొలొస్సె పత్రిక, దశలోనికి పత్రిక, యోహాను పత్రిక. ప్రతిదినము దేవాలయంలో కూడుకున్న వారు ఏం చేస్తున్నారట? అపోస్తులుల బోధ నేర్చుకుంటున్నారట. అపోస్తులు బోధ నేర్చుకుంటున్నారు, అపోస్తులతో కలిసి ఉంటున్నారు, దేవుని సహవాసంలో ఉంటున్నారు. అపోస్తులతో కలిసి ఉంటున్నారు, దేవునితో సహవాసం ఉంటున్నారు. ఇది గాలి కూర్చోటం లేదు, ఇంట్లో ఏమి తొయ్యక రాలేదు అక్కడికి. కనుక ప్రారంభ సంఘం ప్రతిదినము కూడుకుంటున్నారు. ఎందుకు కూడుకుంటున్నారు? అపోస్తుల బోధ, వాళ్లతో సహవాసము, దేవునితో సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థనలు చేయుట, ఎడతెగక, అంటే విపరీతంగా ఉన్నారు అని అర్థం. సంఘం అంటే ఏమనుకుంటున్నారు? సంఘం అంటే సోషల్ క్లబ్ కాదు, కుల సంఘాలు కావు. ఇవి కుల సంఘాలు, మత సంఘాలు కావు. ఇది దేవుని సంఘం, దేవుని ఇల్లు. ఈ ఇంటిలో ఎడతెగక దేవుని కార్యక్రమాలు జరుగుతూ ఉండాలా? ఎడతెగక ఉదయాన్నే పిల్లలు మరి 8 గంటలకల్లా చర్చి దగ్గర ఉండాలంటే తల్లిదండ్రులు పాప వాళ్ళని 6 గంటలకో లేపేసి తయారు చేసి పంపించాలి. ఎందుకంటే వాళ్ళు ఇక్కడికి వచ్చి నేర్చుకోవాలి. వాళ్ళు నేర్చుకున్న తర్వాత వాళ్ళ ప్రతిభా పాఠవాలు మరి మన జరిగిన పబ్లిక్ మీటింగ్లో చూపించారు. వాళ్ళ ప్రతిభా పాఠవాలు, వాళ్ళ ఉత్సాహం చూసారా? ఎంత చక్కగా చెప్తున్నారు. తణుకు బెణుకు లేకుండా, భయపడకుండా, వాళ్ళకంటే వయసులో పెద్దవాళ్ళు వచ్చి వాళ్ళు చెబుతుంటే ఆశ్చర్యపోయిన ఉన్నారు. వీడియో తీసుకున్న వాళ్ళు ఉన్నారు, ఫోటోలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు పబ్లిక్ మీటింగ్లో. ఎందుకంటే ప్రతిదినమూ కూడుకున్నారు వాళ్ళు. సుమారు ఒక 15 రోజులు ఉదయం వచ్చేసి, ఉదయం 7 గంటలకు ఇక్కడికి వచ్చేసి రాత్రి 7-8 గంటల వరకు, చిన్నపిల్లలండి, దేవుని కోసం. దేవుని సంఘములో జనులు ఎలాగో ప్రవర్తింపవలను పిల్లలు నేర్చుకున్నారు కనుక బయటికి వెళ్ళి ఎలా ప్రవర్తిస్తున్నారో మీరు చూశారు. వారు ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకుంటూ వారు అపొస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. ఎఫ్సి పత్రిక 2:21-22, ఎఫ్సి పత్రిక 2:21-22, ప్రతి కట్టడం దేవునిలో చక్కగా అమర్చబడాలి. సంఘం కట్టబడుతుందా? సంఘం కట్టబడేటప్పుడు చక్కగా అమర్చబడిన సంఘం ఇది. ఏదో ఆదివారం ఒక ఉదయం తీసేసి ఆరాధన అయిపోయిన తర్వాత తాళాలు తీసుకొని పోవటం కాదు మన సంఘం. ప్రతి ఒక్కరు ఏమంటున్నాడు? ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు, దేవుని యందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందాలి. ఆయన మీరు కూడా ఆత్మమూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు మీరు కట్టబడుతున్నారు. దేవునికి నివాస స్థలం మీరు, సంఘం. ఎంత మంచి మాట్లాడండి మన గురించి, సంఘం గురించి. సంఘం అంటే ఏదో పండగలు చేసుకోవడానికి, సరదాలు తిరగటానికి, డ్యాన్సులు వేసుకోవడానికి కాదండి. ఏమంటున్నాడు? ఆయనలో ప్రతి కట్టడము చక్కగా అమర్చబడాలి, ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయముగా ఉండుటకు వృద్ధి పొందాలి. ఆయనలో మీరు కూడా ఆత్మమూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. దేవుడు ఉంటున్నాడు మీలో, కనుక ఎంత చక్కగా ఉండాలి మీరు. మీలో దేవుడు ఉంటున్నాడు. ఎబ్రీ పత్రిక 3:6, యేసుక్రీస్తు కుమారుడయుండి దేవుని ఇల్లైన మన మీద నమ్మకముగా ఉన్నాడు. మనకెవరున్నారు కాపలదారుగా? మనకెవరున్నారు కాపల కాపరిగా? సంఘానికి ఎవరు కాపరిగా ఉన్నాడు? ఎవరు ఆదరణలో ఉన్నాం? ఎవరి ఆధ్వర్యంలో నడుచుకుంటున్నాం మనం? చదువునైనా క్రీస్తు కుమారుడయుండి ఆయన దేవుని ఇల్లైన సంఘం మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యం, నిరీక్షణ వలన ఉత్సాహం, చివరి వరకు స్థిరముగా మనం చేపడితే మనమే ఆయన ఇల్లు అవుతాం. అలాటప్ప ఇల్లు కాదు ఇది. ఏది పడితే అది మాట్లాడే ఇల్లు కాదు, ఏది పడితే అది చేసేసే ఇల్లు కాదు ఇది. దేవుడు అక్షరాల చెప్పబడిన సంగతులను చేసేవారమై మనం ఉండాలి. మళ్ళీ చదునైన వాక్యం, క్రీస్తు కుమారుడై ఉండి
ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు ధైర్యం నిరీక్షణ వలన ఉత్సాహం చివరి వరకు మనం జాగ్రత్తగా పట్టుకుంటే మనమే ఆయన ఇల్లు మనమే ఆయన సంఘం మొదటి పేతురు 4వ అధ్యాయం 17వ వచనం మొదటి పేతురు 4వ అధ్యాయం 17వ వచనం తీర్పు దేవుని ఇంటి అదే ఆరంభం అవుతది గమనించండి యేసుక్రీస్తు రాబోతున్నాడు ప్రపంచానికి విశ్వానికి తీర్పు జరుగుతుంది అప్పటికి బ్రతుకున్న లోకం మీద అప్పటికున్న ఉన్న ఈ ప్రపంచం మీద కానీ ముందు ఎక్కడ ప్రారంభమవుతుందట దేవుని ఇంటి వద్దనే ఆరంభమైతే సంఘములో ముందు తీర్పు ఆరంభమవుతుందట నువ్వెలా ఉన్నావు నువ్వెలా జీవించావు నువ్వు సంఘస్థునిగా ఎలా బ్రతికావు తీర్పు దేవుని ఇంటి ఆరంభమకు కాలము వచ్చుచున్నది అది నిజంగా మన యొద్దే ఆరంభమైతే దేవుని మాటలు దేవుని వాక్యానికి అవిధేయులు వినని వారి సంగతి వారి గతి ఏమైపోద్ది దేవుని పిల్లలారా సంఘం ఎప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయం 24 25 ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయం 24 కొందరు మానుకొనుచున్నట్టుగా సంఘముగా కూడుట మానవద్దు ఒకడినొకడు హెచ్చరించుచు చాలా మంది మానేస్తున్నారు కూడుకోవటం మానేస్తున్నారు రావటం మానేస్తున్నారు దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తున్నారు రాకపోవటం ఎంత తప్పో తెలుసా మీకు సంఘానికి రాకపోవటం ఎంత తప్పో తెలుసా మీకు కొందరు మానుకొనుచున్నట్టుగా సంఘముగా కూడుట మానక ఒకరినొకరు మీరు అలా కూడుకున్న వారు ఇక్కడికి వచ్చిన వారు ఒకరినొకరు హెచ్చరించుకోండి ఎందుకంటే తీర్పు దేవుని ఇంటి ఆరంభమవుతుంది కాబట్టి తీర్పు దేవుని ఇంటి ఆరంభమవుతుంది గనక ఒకరినొకరు హెచ్చరించుకోవాలి నువ్వు ఈ తప్పు చేసావు ఏమంటే మీరు తప్పులు చెప్పకండి మేము ఆ పని చూడండి మేము పని చేస్తున్నాం ఇవన్నీ కూడా బైబిల్కి విరోధమైన మాటలు కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకనినొకడు హెచ్చరించుకోవాలి ఆ దినము సమీపించుట ఆ దినము తీర్పు దేవుని ఇంట ఆరంభమవుతే కాలం ఆరంభమయ్యే కాలం వస్తుంది తీర్పు దేవుని ఇంట ఆరంభమయ్యే కాలం వస్తుంది ఆ రోజు మొట్టమొదటి మనమే దేవునికి సమాధానం చెప్పాలి ఏమని చెబుతావు ప్రతిరోజు వస్తున్నానని చెబుతావా లేదా అప్పుడప్పుడైనా వస్తున్నానని చెప్తున్నావా లేదా వారానికి ఒకసారి ఆదివారమే వస్తానని చెప్తున్నావా ఎప్పుడు రోను పండగలకు తప్ప సంఘానికి వెళ్ళని చెప్తావా ఏం చెప్తావు దేవునికి నాకు మీరేం చెప్పనవసరం లేదు ఎవరికి మీరేం చెప్పనవసరం లేదు మిమ్మల్ని పుట్టించిన మీ తండ్రికి మీరు చెప్పాలి అందుకే కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకనినొకడు హెచ్చరించుచు హెచ్చరించుకోండి ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది దేవుడు వచ్చే దినం సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయండి ప్రేమ చూపుటకు సత్కార్యములు చేయుటకును దేవుని పనులు చేయుటకును ఒకనినొకడు పురికొల్పండి కూడుకుని మీరు కూడుకోకుండా అవదు తీర్పు దేవుని ఇంట ప్రారంభం అవుతుంది మన దగ్గరే గనుక మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎక్కువగా కూడుకోవాలి ఎక్కువగా చెప్పుకోవాలి ఎక్కువగా నేర్చుకోవాలి అప్పుడు పని చేయాలి ఎక్కువగా కూడుకోకుండా ఎక్కువగా వాక్యం వినకుండా ఎక్కువగా వాక్యం నేర్చుకోకుండా దేవుని సన్నిధికి రాక సహవాసంలో ఉండక దేవుని వాక్యం నేర్చుకొనక దేవుని వాక్యం చెప్పలేక సంఘానికి రాక బయట ఉండిపోయి మేము దేవుడి పనిలో ఉన్నాం అది దేవుడి పనే ఇది దేవుడి పనే ఇంకెప్పుడు వాళ్ళ తప్పుడు మాటలు ఎవరి నోట నేను వినకూడదు బీవేర్ ఆఫ్ చర్చ్ ఒక పరిశుద్ధ దేవాలయమైన దేవుని ఇల్లు ఆ ఇంటిని గౌరవించండి